మహాగణాధిపతే నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి పుష్యమాసంలో వచ్చే అమావాస్య దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా మనం పిలుస్తాం సహజంగా మనకి అమావాస్య అన్ అనగానే సూర్యోదయం అయిన తర్వాత మనకి పితృతర్పణాలు వదలడం పితృదేవతల ప్రీతి కొరకే చేసే దానాలు చేయడం అలాగే మనకి ఈ ఎవరైతే తిలోదకాలు అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క మామూలు సహజంగా మనకి ప్రతి అమావాస్య రోజు కూడా అయితే ఈ చొల్లంగి అమావాస్య అనేది ఇది దీన్నే మనం కొంతమంది మౌని అమావస్యని ఇలా కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య రోజు అసలు చేయవలసిన విధి విధానాలు ఏమిటి నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య అసలు మనం పుష్యమాసం అనుకునేటప్పటికి ఏం చెప్తున్నాము పౌర్ణమి రోజు అంటే మనకి పుష్యమి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో దాన్ని పుష్యమాసము లేదా పౌష్య మాసము అని చెప్తాడం అనేది జరుగుతుంది అయితే ఈ పుష్యమాసంలో ఎక్కువగా నువ్వులను ఉపయోగించడం ద్వారా శని ప్రీతి కలుగుతుంది అని చెప్పి చెప్తారు అయితే ఇక్కడ ఏదైతే పుష్య అమావాస్య ఉందో ఈ అమావాస్య సముద్ర స్నానానికి ఎంతో ఉత్తమమైనదిగా చెప్తారు అందుకని ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది అందుకనే చాలామంది సముద్ర స్నానాలు చేసి అక్కడే తర్పణాలు వదలడం ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ సహజంగా అమావాస్య అని అనేటప్పటికీ అందరూ కూడా అమావాస్య రోజు అన్నప్పుడు ఒంటిపూట భోజనం చేయడం సూర్యోదయానికి పూర్వం వేలేచి శుచి అయ్యి సూర్యోదయం అయిన తరువాత వాడి దైవారాధన చేసుకున్న తర్వాత పితృదేవతల ప్రీతి కొరకే ఏవైతే మనం దానం ధర్మం అలాగే తర్పణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదలడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు బ్రహ్మచర్యము ఇలాంటివి కూడా ఈ అమావాస్య రోజు నియమాల్లోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తప్పకుండా కూడా ప్రతి గృహస్థుడు పితృదేవతల యొక్క వాళ్ళ ప్రీతి కొరకే తర్పణాలు అనేవి తప్పకుండా వదిలి తీరాలి అని మనకి శాస్త్రవచనం అయితే మరి ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాల అమావాస్యను కూడా చాలా విశేషంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ లక్ష్మీ ఆరాధన కూడా ఇక్కడ అంటే మామూలు ముందు మనం చెప్పుకునేది పితృదేవత ఆరాధన అలాగే ఇప్పుడు చెప్పేది లక్ష్మీ ఆరాధన అంటే ఇంట్లో అమావాస్య రోజు కూడా లక్ష్మీ ఆరాధన అనేది విశేషంగా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు మనకి అంటే తమిళనాడు అటు సైడ్ కానీ మనం చూసుకున్నప్పుడు తిలువెల్లూరులో అంటే మనకి కొన్ని ప్రాంతీయ ఆచారాలను బట్టి కొన్ని మారుతూ ఉంటాయి కొంత అక్కడ ఉండే తల పురాణాలు కావచ్చు వాటి ప్రకారం కొంత అటువే ప్రాంతాల అలవాటయ్యే పూజలు కొన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే మామూలుగా తిరువెల్లూరులో ఈ వైద్య వీరరాఘవ స్వామి అని చెప్పి ఆయన స్వామివారు ఉన్నారు ఆయన కూడా మనకి చూడ్డానికి ఈ శ్రీరంగనాథుని యొక్క ఆయనది ఎలా ఉంటుందో చిత్రపటం మనం చూసినప్పుడు ఆయన విగ్రహం ఎలా ఉంటుందో అలా ఈయన కూడా ఒక పక్కకి ఆయన పడుక్కుని ఉన్నట్టుగా మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇటువైపు తిరువెళ్ళూరు అటువైపు ప్రాంతం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ చల్లంగి అమావాస్య రోజు అంటే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ఆ రోజు ఉదయాన్నే లేచి శుచి అయ్యి ఇల్లన్నీ శుభ్రం చేసుకుని రంగవల్లెలతో దుద్దుకుని ఇక్కడ స్వామివారి దగ్గర కూడా శుభ్రపరుచుకుని నైవేద్యానికి కావలసిన తీపి పదార్థాలు మహా నైవేద్యాలు లేదా పండుపాలు అన్నీ యథావిధిగా మనకి పూజగా ఏం కావాలో కూడా అన్నీ రెడీ చేసుకుని ఈరోజు విశేషంగా స్వామివారికి ఈ యొక్క వరి పిండితో ఇక్కడ దీపారాధన చేయడం అనేది జరుగుతుందండి బియ్య పిండి కొంతమంది బెల్లం వేస్తారు లేదా మనం పటికి బెల్ల పొడి ఉంటుంది కదా పటికి బెల్లం మామూలు పంచదార కాకుండా పలికి పటికి బెల్లాన్ని పొడి చేసి ఆ పొడిని ఈ వరిపిండిలో కలిపి ముద్ద చేయకుండా ఒక ఇత్తడి పళ్ళంలో కానీ వెండి పళ్ళంలో కానీ రాగి పళ్ళంలో కానీ దాన్ని కప్పుతో సహా ఇలా వేసుకుని మధ్యలో గుంట చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి దాంట్లో కుంభవత్తులు మూడు కుంభవత్తులు వేసి ఆ మూడింటిని కలిపి అక్కడ ఆ మధ్యలో ఉంచి అంటే తడిపి ప్రమిదలా చేయకుండా పొడిగా ఉండంగానే వెలిగించడం అనేది జరుగుతుంది దీనికి మనకు తోచిన నైవేద్యాన్ని పళ్ళు కొంతమంది వడపప్పు పానకవని లేకపోతే పళ్ళు పాలు ఇలాంటివన్నీ కూడా నివేదన చేయడం అనేది ఇక్కడ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దగ్గరలో ఈరోజు ముఖ్యంగా దగ్గరలో ఎవరికైనా నది కానీ సరస్సు కానీ ఇలాంటివి ఏవైనా తటాకాలు కానీ ఏవైనా ఉంటే అక్కడ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ పేర్లు ఒక్కొక్క పేరు చెప్పుకుని ఈ యొక్క వైద్య స్వామి యొక్క నామాన్ని తలుచుకుని వాళ్ళకి ఇంట్లో ఉండే ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో అవన్నీ పోవాలని మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుని ఆ నీళ్ళల్లో బెల్లం గడ్డలు వేయమని చెప్తారు అయితే ఒకవేళ కొంతమందికి ఇంట్లో అలాంటి అవకాశాలు లేని వాళ్ళు ఇంట్లో ఒక బాణలోనే ఒక ఇత్తడి కానీ లేకపోతే మట్టిది కానీ ఏదైనా తీసుకుని దాంట్లోనే కాస్త నీళ్లు పోసి మంచి నీళ్లు పోసి అందులోనే పసుపు కుంకుమ కాస్త తులసి చెట్టులో ఉన్న మట్టి ఉంటుంది కదా అది చాలా పవిత్రం కాబట్టి దాన్ని తీసుకుని వచ్చి కాస్త దాంట్లో వేసి రెండు పువ్వులు కూడా వేసి అందులోనే ఈ బెల్లం గడ్డను కరగనివ్వాలి కరగనిచ్చేసి దాని తర్వాత తీసుకెళ్ళి మనం ఎక్కడైనా చెట్లోనైనా కూడా ఈ నీటిని పారబోసేయచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీర్ఘకాలికంగా ఎవరైతే వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అంటే ఎక్కువగా ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఈ రోజు తగ్గింది అమ్మయ్య అనుకునేటప్పటికీ ఇంకోటి ఏదైనా రావడం ఇలా వస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పుష్య అమావాస్య రోజు ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ వైద్య స్వామిని ఆరాధన చేయడం ద్వారా ఈ యొక్క సమస్య నుండి బయటపడడం జరుగుతుంది అని చెప్పి అక్కడ మనకు స్థల పురాణాలు చెప్తున్నాయి పెద్దలు కూడా చెప్పడం అనేది జరిగింది కొంతమందికి ప్రాక్టికల్గా చేసినప్పుడు వాళ్ళ అనుభవం కూడా ఉంటుంది అనుభవం లేకుండా తొందరపడి ఎవరు చెప్పరు కాబట్టి ఈ అనుభవం మీద కొన్ని కొన్ని ఇలాంటి రెమెడీస్ కానీ ఇలాంటివి కానీ కొంత అనుభవంతోనే చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అక్కడ దాని ప్రకారం కూడా కొంతమంది ఏం చెప్తారంటే ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి చేతికి వాళ్ళకి సరిపడా వెండి కడియమో ఏదో చేయించుకుని ఆ కడియం చేయించుకున్న తర్వాత స్వామివారి దగ్గర పెట్టి నాయన నాకు ఈ యొక్క వ్యాధి తొందరగా తగ్గినట్లయితే ఈ కడియాన్ని నీకు సమర్పిస్తాను అని చెప్పి అక్కడ పూజ చేసుకుని ఆ కడియాన్ని స్వామివారి దగ్గర పెట్టి తర్వాత చేతికి కడియాన్ని ధరించడం ద్వారా ఆ యొక్క వ్యాధితో ఇబ్బంది పడుతున్నవాడు అంటే వాళ్ళకి ఏదే ఏ వ్యాధి ఉంటే ఆ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాడు తొందరగా నయమవుతుందని తదనంతరం ఆ మొక్కును చెల్లించడానికి కడియాన్ని తీసుకువెళ్ళి తగ్గిన తర్వాత ఈ తిరువెళ్ళూరు అనే ఊరు వెళ్ళి అక్కడ వెళ్ళి స్వామివారికి సమర్పించడం ద్వారా వాళ్ళకి ఇలాంటి సమస్య నుండి బయటపడతారు అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మనకి పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు ముఖ్యంగా పితృదేవత యొక్క ఆరాధన సముద్ర స్నానము లక్ష్మీ ఆరాధన అలాగే ఆ ఆరోగ్య సమస్య నుండి ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి వైద్య వీరరాగస్వామి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ రోజుని సద్వినియోగం చేసుకుని ఎవరైతే మనం ఏ దేవతని ఆరాధిస్తున్నారో ఆ రోజు ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో